కరోనా 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 అసలు ఈ కరోనా అంటే ఏంటి ఇది ఎలా ఉంటుంది దీనిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు చూడటానికి ఇది ఎలా ఉంటుంది ఇది అందరూ చెప్తున్నట్లు కళ్ళు ముక్కు నోటి ద్వారా ఎలా వ్యాప్తి చెందుతుంది అని తెలుసా మీ అందరికీ మరి దీనిని నివారించడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మరి ఇంతటి భయంకరమైన కరోనాని ఎలా నివారించవచ్చు అంటే ఇలాంటి సాధారణ అనుమానాలను అన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకోసం ఈ వీడియోలో ఇక విషయానికి వస్తే ఇక కరోనా అనేది ప్రాణము లేని ఒక ప్రోటీన్ పదార్థపు కణము ఈ కణము చుట్టూ కొవ్వు పదార్థము ఒక పొరలా ఏర్పడి చూడటానికి ఒక పౌడరు కణముగా ఉంటుంది ఇది ఇతర కణములలాగా కాకుండా కొంత బరువు కలిగి ఉండటం చేత ఈ కణము గాలిలో ఎగరలేదు కాబట్టి భూమిపైన మాత్రమే ఉంటుంది కరోనా అనేది ఒక నిర్జీవ కణము ఒక స్త్రీ అండాశయంలో నిర్జీవ అండము ఎలా అయితే పద్నాలుగు రోజులు ఉండి వీర్య జీవకణంగా మారి కణ విభజన మొదలవుతుందో ఈ కరోనా నిర్జీవ కణము కూడా పద్నాలుగు రోజులు నిర్జీవ కణముగా ఉంటుంది మానవ శరీరంలోని ముక్కు కళ్ళు నోరు వాటిలో గల ప్రోటీన్ ధాతువులు ఈ కరోనా వ్యాప్తికి మూలాధారం ఈ కణము ముక్కులో ఉన్నటువంటి చీమిడితో సంపర్కమై దాని వలన కణ విభజన ప్రారంభమవుతుంది అలాగే మన కంటిలోని పుసిలి లేక కలక ముక్కులోని చీమిడి నోట్లోని గల్ల ఇలాంటివి ఏవైనా సరే ఈ కణముకు దొరికితే వెంటనే నిమిషాల్లో కొన్ని వేల లక్షల కణ విభజన జరిగి శ్వాసకోశాలలో చేరి ఊపిరితిత్తులలోని రక్తనాణాలను ఆశ్రయించి మన శరీరంలోకి ప్రాణవాయువును అందించకుండా చేస్తుంది దీని కారణంగా రోగికి ప్రాణవాయువు అందక వెంటనే మరణిస్తాడు ఈ కరోనా కణము విస్తరణకు పడిసాన్ని ఉద్ధృతం చేస్తుంది ఎవరికైనా ఈ కరోనా సోకినప్పుడు ఆ వ్యాధిగ్రస్తుడు తుమ్మినప్పుడో దగ్గినప్పుడో అప్పుడు వచ్చే చీమిడి తుంపరుల ద్వారా ఈ రోగ కణములు ఎక్కడ పడితే అక్కడ పడుతుంటాయి మనం వారి దగ్గరగా ఉంటే మనపై కూడా పడవచ్చు లేక ఆ తుంపరలు ఏ పదార్థాలపైనైనా సరే పడి ఉంటే ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణంలోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి అవి నాలుగు గంటల నుండి ఇరవై నాలుగు గంటల వరకు శక్తివంతమై ఉండగలవు అంటే వేడికి ఆ కణముపై ఉన్న క్రొవ్వు పొర కరిగిపోయి నిర్వీర్యమైపోతుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దాదాపుగా శీతల ప్రదేశాలే అవ్వటం అక్కడ వేడి తక్కువ కావటంతో దీనిపై ఉన్న కొవ్వు పొర కరగకుండా ఉండటం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సాధారణంగా రోగి తుమ్మినప్పుడు దగ్గినప్పుడు బయటపడిన తుంపరలను మనం తాకితే మనకు అంటుకుంటాయి వాటిని మనం చేతులతో తాకుతాము కనుక మన అరచేతులకు వేళ్లకు అవి అంటుకుంటాయి మామూలుగా అయితే మన చేతులతో మన కళ్ళను ముక్కును నోటిని తాకటం సర్వసాధారణం ఇలా మన చేతుల ద్వారా ఆ రోగి కణాలను ఎక్కడైతే చేరకూడదో అక్కడికి సులభంగా చేరిపోతుంటాయి ఒక్కసారి అవి మన కంటి కలకు కానీ ముక్కులో ఉండే పుక్కులు చీమిడికి కానీ మన నోట్లో ఉన్న గల్లకు కానీ చేరతాయో ఇక వాటిని నివారించడం అసాధ్యమని చెప్పుకోవచ్చు ఇంతటి భయంకరమైన ఈ కణాన్ని నియంత్రించడానికి ఇంతవరకు మందులు కనుక్కోలేకపోయినా దీనికి గల కొన్ని బలహీనతలను దృష్టిలో ఉంచుకొని మనలను మనం రక్షించుకోవచ్చు అది అలాగో చూద్దాం సాధారణంగా కణంపై ఉన్నటువంటి కొవ్వు పదార్థం వేడికి కరిగిపోతుంది లేక సబ్బు నొరుగుకు కరిగిపోతుంది సర్వసాధారణంగా మన ఇళ్లలో చేతికి కానీ పాత్రలకు కానీ పట్టిన జిడ్డును తొలగించడానికి మనం సబ్బుతో కూడినటువంటి పదార్థాలను వాడతాం దీనికి కూడా అంతే మన శరీరాన్ని తల వెంట్రుకలతో సహా సుమారు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ నీటితో బాగా నొరుగ వచ్చే సబ్బుతో రోజుకి రెండు నుంచి మూడు సార్లు బాగా తలస్నానం చేయటంతో మన శరీర భాగాల కంటి ఉన్న ఈ కరోనా కణంపై ఉన్న కొవ్వు కరిగిపోయి నిర్వీర్యమైపోతుంది ఇలా రోజుకి రెండు మూడు సార్లు గనక మనం చేస్తే మన శరీరంపై ఉన్నటువంటి కరోనా కణం తొందరగా బయటపడిపోతుంది వీటి మధ్యలో అనేక పర్యాయాలు మన చేతులను ముప్పై ఎనిమిది డిగ్రీలు అంతకన్నా ఎక్కువగా ఉన్నటువంటి వేడి నీటితో బాగా నురగవచ్చే సబ్బుతో ఒక నిమిషం పాటు శుభ్రపరచుకుంటే మనం ధరించే బట్టలను కర్చీఫ్లను మాస్కులను పైలాగే శుభ్రపరచుకుంటే ఈ వ్యాధి కణాలపై ఉన్న కొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితులలో ఈ కణము మన ముఖానికి చేరకూడదు కంటి కలకతో కానీ ముక్కులో ఉన్నటువంటి చీమిడి పొక్కులతో కానీ నోటి గల్లతో కానీ సంపర్కమైతే దానిని అడ్డుకోవడం అసాధ్యం ఇదే విషయాన్ని వైద్యులు శాస్త్రవేత్తలు నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు వాటి వెనుకున్న అసలు ఉద్దేశాలు దీనిని మీ అందరికీ తెలిపి ఈ వ్యాధి నుండి జాగ్రత్తపరచడం వారి ముఖ్య ఉద్దేశం